ప్రియమైన వారలారా ఈ దినము ఏ దినమో తెలుసా లోకములో కొన్ని దినములను నియమిస్తున్నారు కదా ఫాదర్స్ డే మదర్స్ డే అలాగా ఈ దినము ఆత్మహత్యను అడ్డుకునే దినము ఎందుకు దీని నియమించుచున్నారు తెలుసా యావత్ ప్రపంచములో ఈ ఆత్మహత్యలు చాలా జరుగుచున్నవి వేలకొలది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు కనుకనే దానిని అడ్డుకోవడానికి ఒక దినమును నియమించారు भारत देश यव्वनस्थ चाला मंदी आत्महत्य चेसुकुनी चनिपोतुन्नारनी ओक रिपोर्ट तेलियजेस्तुन्नदी चाला मंदी यव्वनस्थ चदुवुकुने वारु कोंदरु प्रेमलो विफलमैनंदु वलन कोंदरु चदुवुलो फेल अवडं वल्ल कोंदरु तामु अनुकुन्न कार्यमु जरगलेदनी चाला मंदी आत्महत्य चेसुकुंटुन्नारु ई आत्महत्य भावमु वलन कष्टपडुवारु चाला मंदी नेनेंदुकु जीविंचाली नन्नु प्रेमिंचेवारु लेरु नन्नु निजंगा प्रेमिंचेवारु लेरु नन्नु अर्थं चेसुकुनेवारु लेरु नेनु आत्महत्य चेसुकुंटानु అది చాలా తప్పైన విషయం దేవుడు ఒక మనిషికి ఒక జీవితాన్ని ఇచ్చి ఈ లోకమునకు పంపినాడు అంటే దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది సాతానుడు దానిని చెడగొట్టడానికి ఆత్మహత్య భావమును కలుగజేయుచున్నాడు ఆత్మహత్య భావం ఎందుకు వస్తుందో తెలుసా దాని వెనక ఉన్నది ఒక చెడ్డ ఆత్మ ఆత్మహత్యను ప్రేరేపించే ఆత్మ అదే లోపల ఉంది కొంచెం మార్కులు తగ్గితే వెంటనే చనిపోతారు ఏ అంతలోనే జీవితం ముగించిపోయిందా తర్వాత ఎగ్జామ్ రాసి దీనికంటే ఎక్కువ మార్కులు సంపాదించొచ్చు ఒక ఉద్యోగం దొరకలేదని వెంటనే ఆత్మహత్య చేసుకుని చనిపోతారు ఎందుకు దానికంటే మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వలేడా ఎందుకు మీరు ఇష్టపడే వ్యక్తి దొరకలేదని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారు తప్పైన కార్యము చూడండి ప్రసంగి 7వ అధ్యాయము 17వ వచనములో నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు దేవుడు నీకు ఒక కాలమును ఇచ్చి ఉన్నాడు ఇన్ని సంవత్సరములు నీవి లోకములో జీవించాలి నీవు చేయవలసిన బాధ్యత ఉన్నది నీ ద్వారా దేవుడు చేయవలసిన కార్యము ఉన్నది మీరు సంతోషముగా మహానందమున ఆశీర్వాదముగా జీవించాలని దేవుడు ప్రణాళిక ఉంచి ఉన్నాడు కనుక ఎందుకు మీరు లోకస్తులవలే ఈ లోక కార్యములను ప్రేమించి నాతో స్నేహం చేయుటకు ప్రేమించుటకు ఎవరూ లేరని చావాలని ఎందుకు అనుకుంటున్నారు మీకు యేసు ఉన్నాడండి నిన్ను ప్రేమించుటకు నేనున్నాను నిన్ను అర్థం చేసుకోవడానికి నేనున్నాను నీ భవిష్యత్ కాలము నా చేతిలో ఉన్నది నేను నిన్ను నడిపించలేనా నిన్ను నీవు ఏమార్చుకుని నీవు ఏమార్చబడితేనే తర్వాత మంచి వాటిని నీ కోసం ఉంచి ఉన్నాను ఎందుకు నీవు చావాలని అనుకుంటున్నావు చచ్చిపోవాలనుకునే భావము వస్తేనే సాతానుడు మిమ్ములను ప్రేరేపిస్తున్నాడని అర్థం వెంటనే విడుదల పొందుకొనవలెను అది ఆత్మహత్యను ప్రేరేపించే ఆత్మ అది సాతానుడు ఎందుకో తెలుసా నీవు ఆత్మహత్య చేసుకుని చనిపోతే మిమ్మల్ని వెంటనే నరకమునకు తీసుకుపోతాడు వాడు నరకములోనికి చాలా మంది జనమును చేర్చాలి చిన్న చిన్న కార్యములకు ఆత్మహత్యను ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాడు వాళ్ళు చనిపోతే ఆ ఆత్మలను నరకానికి తీసుకువెళ్ళొచ్చు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కష్టపడి నరకానికి వెళ్లి మరీ అంతమవుతారా అగ్ని సముద్రంలో పడి చాలా పెద్ద తప్పు నా నిర్ణయం చనిపోతే అంతా ముగిసిపోతుంది అనుకుంటున్నారా నీ ఆత్మ ప్రాణంతో ఉంటుంది ఆ ఆత్మ నరకపు అగ్నిలో పడిపోతుంది అక్కడ వేదన ఉంటుంది దుఃఖము ఉంటుంది దాహం ఉంటుంది కేకలు ఉంటాయి అంతే మరణము ఉండదు లోకంలోనైనా 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు నరకంలోనికి వెళ్తే 1000 ఏళ్ళు లక్షలాది సంవత్సరాలు అదే కదా నరక వేదన అంటారే ఆ నరకంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారా మీరు ఒక్క నిమిషం నిదానించి ఆలోచించి చూడండి మీరే మీ ప్రాణమును తీసుకుంటే నరకాగ్నిలోనికి సాతానుడు మిమ్మల్ని తీసుకువెళ్లిపోతాడు అందుకే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు కనుక ఈ లోక కార్యములన్నీయో విడిచిపెట్టి ప్రభువును వెతకండి ఆయన మీకు మంచి తండ్రి ఈ లోకములో బెస్ట్ అయినవన్నీ ఇస్తాడు మీరే వానికి మనుషులను వెతుకుతున్నారు మీకు మీరే మనుషులను వెతుకుతున్నారు మీరే వారు కావాలి వీరు కావాలి అని వెతికి దొరకలేదని నిరాశపడిపోతున్నారు యేసు కంటే ఎవరండి మీకు బెస్ట్ అయినది ఇవ్వగలరు ప్రాణాన్ని అర్పించిన దేవుడు కనుక ఆయన చేతికి మీ జీవితాన్ని ఇచ్చేయండి ఆయన మంచిదాన్ని ఇస్తారు సాతానుడు కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్యకు ప్రేరేపించే సాతానుడా యేసు నామములో నిన్ను గద్దించుచున్నాను ఆత్మహత్యకు ప్రేరేపించేటటువంటి ఆత్మ యేసు నామములో నిన్ను గద్దించుచున్నాను నా నుంచి వెళ్ళిపో గద్దించండి మీ స్నేహితులు ఎవరైనా నేను చనిపోతే బాగుండన్న మాట నోటిలో వస్తేనే వాళ్ళను గమనించండి వారికి సాయం చేయండి యేసు గురించి చెప్పండి ప్రార్థించి ఆ కట్ల నుండి విడుదల పొందడానికి మార్గాన్ని ఏర్పరచండి సాధారణంగా అనుకోకండి మొదట నోటితో మాట్లాడడం ప్రారంభిస్తారు సాతానుడు ప్రేరేపిస్తున్నాడని అర్థం అందువల్ల మీరు ఈ దినమున యేసు చేతికి జీవితాన్ని అప్పగించేయండి ఆయన బెస్ట్ అయినవన్నీ ఇస్తారు మిమ్మల్ని జీవింపజేసే ప్రభువు సరేనా ఓ నా తండ్రి
ఈ ఆత్మహత్యను ప్రేరేపించే భయంకరమైన సాతానుడను యేసు నామములో నేను గద్దించుచున్నాను. ఈ కుమార్తెలోను ఈ కుమారుడిలోను కోపాన్ని కలిగించి చనిపోతే బావుండన్న ఆలోచనని తీసుకువస్తున్న చెడ్డ సాతానుడను నేను గద్దించుచున్నాను. ఆత్మహత్య ఆత్మను నేను గద్దించుచున్నాను. తొలగిపో యేసు నామములో ఆ తలంపు నుంచి తొలగిపో అని ఆజ్ఞాపించుచున్నాను. మీ పిల్లలు జీవించాలి, బావుండాలి. మీరు వారిని ఆశీర్వాదంగా ఉంచండయ్యా. ఆ విశ్వాసంలో బిడ్డలను బలపరచుడి. ఇక ఏ ఒక్కరూ ఆత్మహత్యకు తమను అర్పించుకోకుండా ఉండునట్లు ఒక్కొక్కరిని విమోచించి కాపాడుము. మా స్నేహితులు, ఫ్రెండ్స్ వారందరినీ ఇందులో నుండి పూర్తిగా కాపాడి మాకు సహాయము చెయ్యండి తండ్రి. అలా చెయ్యబోతున్న ప్రభువుకు స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.